वेलकम टू ए हेच टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो इपड़े वो ब्रेकिंग न्यूज़ अपडेट गुरिंचि वीडियो ने चेयडमैते जरुगुतुंदी। सो ब्रेकिंग न्यूज़ अपडेट एंटे मन को एपी वाईएसआर चेयता मूडो विड़त संबंधी एपी प्रभुत्वम विडुदल चेसिन संगति अंदर की तेलिसिंदे। अयिते मन को डब्बुलु अनेवि दादापु 16 जिल्लालकु संबंधी इपड़े विडुदल चेशारंडि। सो दीनिकि संबंधी महिळलु कूडा बैंकुलकु वेल्लि डब्बुलैते तीसुकुंटुन्नारु। अयिते ए जिल्लालो ए ए नियोजकवर्गंलो विडुदल चेशारु దానికి సంబంధించి పూర్తి డేటా అనేది నేను ఇప్పుడే కలెక్ట్ చేశాను। అయితే దీనికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది। సో డ్వాక్రా మైల్గుడి వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా మైల్గుడి లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతండి। సో వైఎస్ఆర్ చేత మూడో విడతకి సంబంధించి ప్రతిరోజు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను। ఇక వివరాలు చూద్దామండి। అయితే ఈ వైఎస్ఆర్ చేత మూడో విడతకి సంబంధించి మనకి ఎక్కడెక్కడ విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఆ నోటిఫికేషన్స్ ని మీకు చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి। మనకు నేడు వైఎస్ఆర్ చేత చెక్కుల పంపిణీ అండి, ఇక్కడ గాండ్లపేటలో అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేసాయి। సో ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా ఉంటే గనుక మహిళలు బ్యాంకులకు వెళ్లి తీసుకోవచ్చు। ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించండి ఇది। ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూశారు కదా, మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ దేవం చెప్పే టైటిల్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది। అయితే ఇది మనకు సోమం డే పల్లికి సంబంధించి ఈ అప్డేట్ అండి। సో ఇక్కడ మహిళలు కూడా డబ్బులు అయితే పడిపోయాయి, వెళ్ళి మీరు తీసుకోవచ్చు। ఇది వచ్చి మనకు సత్యసాయి డిస్ట్రిక్ట్ కి సంబంధించి। అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేడు చేయూత మెగా చెక్కుల పంపిణీ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। అయితే ఇది మనకు ఉరవకొండకి సంబంధించిన అప్డేట్. సో ఇక్కడ మనకు చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడిపోయాయి, ఇక్కడ మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు। అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేడు వైఎస్ఆర్ చేయూత సంబరాలు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఇది మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ కి సంబంధించి। సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేశారు అనంతపురం డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏమైనా తెలియజేయని బ్రదర్ అని చెప్పేసి। మనకు గుంతకల్లు టౌన్ కి సంబంధించి అమౌంట్లు అయితే వేసేశారు, మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు। అలాగే నెక్స్ట్ వచ్చేసి నేడు చేయూత చెక్కుల పంపిణీ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఇక్కడ మనకు దొరవారి సత్రానికి సంబంధించి అప్డేట్. అయితే ఇది మనకు తిరుపతి డిస్ట్రిక్ట్ కి సంబంధించండి। సో తిరుపతి డిస్ట్రిక్ట్ కి సంబంధించి దొరవారి సత్రం సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మహిళలు అలాంటి వాళ్ళు కూడా మీరు బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేదల అభ్యున్నతే జగనన్న లక్ష్యం అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఇది కూడా మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి సూలూరుపేట రూరల్కి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేసేసారు, ఇక్కడ మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు। అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సత్యవేడుకు సంబంధించి ఇది కూడా మనకు తిరుపతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్. సో మీరు సత్యవేడుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక మీరు కూడా బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది పడిపోయింది కాబట్టి తీసుకోవచ్చు। అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఇక్కడ పాకాలకు సంబంధించి ఇది కూడా మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి, ఇక్కడ మహిళలు ఎవరైనా ఉంటే కనుక మీకు అమౌంట్లు పడిపోయాయి కాబట్టి మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చండి। అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేపు వైఎస్ఆర్ చేత పంపిణీ అని చెప్పేసి ఇక్కడ టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। పాల సముద్రానికి సంబంధించి రేపు పంపిణీ చేస్తారండి। అయితే ఇది మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్ ఇది। సో రేపు మనకు పంపిణీ చేస్తారు, ఈరోజు ఇక్కడ అయితే డబ్బులు అయితే పడలేదు। సో రేపు పంపిణీ చేస్తే కనుక తప్పనిసరిగా రేపు వీడియోలో మీకు తెలియజేస్తాను। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అతివల అభ్యున్నతికి చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి। ఇక్కడ చూసుకున్నట్లయితే గంగావరంకి సంబంధించిన అప్డేట్ అండి ఇది। సో ఇది కూడా మనకు తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. సో ఇక్కడ మీకు అమౌంట్ అనేది పడిపోయింది కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా సంక్షేమానికి సంబంధించి చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది। రంగంపేటకు సంబంధించి అంటే మనకు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రంగంపేటకు సంబంధించి ఇక్కడ మహిళలు కూడా చేయుత అమౌంట్ అనేది పడిపోయింది। సో మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి కూడా తీసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అందరి బంధువు సీఎం జగన్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఇక్కడ చిలకలూరిపేట అంటే పల్నాడు డిస్టిక్ సంబంధించి అమౌంట్ అనేది పడింది ఇక్కడ చిలకలూరిపేటకు సంబంధించిన మహిళలకు, మీరు బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు అండగా సీఎం జగన్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఇక్కడ మనకు ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేశారు, సో పెనుగంచి ప్రోలకు సంబంధించి మహిళలకు, సో మీరు కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల మహిళల అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। అయితే ఇక్కడ మనకు ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించండి, కృష్ణా డిస్టిక్లో బంటుమిల్లి అని చెప్పేసి ప్రాంతానికి సంబంధించి మహిళలకు అమౌంట్ అనేది విడుదల చేశారు, ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా ఉంటే బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు। ఇక్కడ నేడు చేయూత
పంపిణీ అని చెప్పి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఆ పెరణ ప్రాంతానికి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేశారు. మీరు బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేతితో వెలుగులు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు విజయవాడ డిస్టిక్ కి సంబంధించి ఇక్కడ 7-8 డివిజన్లలో మనకు అమౌంట్ అనేది మొగల్ రాజపురానికి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేశారు. మీరు ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక సో తప్పనిసరిగా మీరు కూడా వెళ్ళి బ్యాంకులకు తీసుకోవచ్చు అమౌంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ మహిళా సమగ్రాభివృద్ధికి చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు భవానీపురానికి సంబంధించి అంటే ఇది కూడా మనకు విజయవాడ సిటీకి సంబంధించిన అప్డేటు. సో మీరు కూడా ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మహిళలు సో వీళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేదలను సంపన్నులుగా చేయడమే అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు నంద్యాల సో చాలామంది కొంతమంది కామెంట్ చేసినారండి నంద్యాల డిస్టిక్ అని చెప్పేసి. సో నంద్యాల డిస్టిక్లో శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక అలాంటి వాళ్లకు అమౌంట్ పడిపోయింది, బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు నేడు చేయుత చిక్కులు పంపిణీ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇది కూడా మనకు నంద్యాల డిస్టిక్లో మనకు వెలుగోడుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక వీళ్ళు కూడా అమౌంట్ అనేది పడిపోయింది, బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 29న చేయూత చెక్కుల పంపిణీ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు 29వ తారీఖున ఈ తుగ్గలి అని చెప్పేసి అంటే కర్నూలు డిస్టిక్కి సంబంధించి తుగ్గలి ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి 29వ తేదీన మనకు చెక్కుల పంపిణీ అయితే జరుగుతుంది. సో అప్డేట్ వస్తే తప్పనిసరిగా నేను వీడియో అనేది చేసి తెలియజేస్తాను. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ మహిళలు ఆర్థికంగా శక్తిగా ఎదగాలి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇది మనకు ప్రకాశం డిస్టిక్కి సంబంధించి కనిగిరి అండి. కనిగిరికి సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అలాగే ఇక్కడ నేడు చేయుత సంబరాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు గుమ్మలక్ష్మీపురానికి సంబంధించి అంటే పార్వతీశ మన్యం అని చెప్పేసి డిస్టిక్లో ఈ గుమ్మలక్ష్మీపురానికి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళందరికీ అమౌంట్ పడిపోయింది, వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మహిళా సాధికారతకు చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు శ్రీకాకుళంకి సంబంధించి నరసన్నపేటకు సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కూడా అమౌంట్ అనేది వేసేశారు, మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెల్లిమర్లలో వైఎస్ఆర్ చేయూత నేడు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. సో ఈ నెల్లిమర్లకు సంబంధించి ఎవరైనా ఉంటే కనుక అంటే ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరంకి సంబంధించి అంటే విజయనగరం డిస్టిక్కి సంబంధించి నెల్లిమర్లలో ఎవరైనా మహిళలు ఉంటే కనుక మీరు కూడా వెళ్ళి బ్యాంకులకు తీసుకోవచ్చు. అలాగే ఇది కూడా సేమ్ అండి, నేడు చేయుత సంబరాలు. సో ఇక్కడ మనకు బొండ్లపల్లిలో అలాగే కొత్త వలసలో అంటే లక్కవరపు కోట కొత్త వలసకు సంబంధించి అలాగే దత్తి రాజేరులో రేపైతే ప్రారంభిస్తారు. రేపు మళ్ళీ మీకు కొత్త అప్డేట్లో తెలియజేస్తాను. సో ఇక్కడ మనకు ఈ విజయనగరానికి సంబంధించి ఈ ప్రాంతాల్లో విడుదల చేశారు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అల్లూరు సీతారామరాజు గారి డిస్టిక్. సో ఇక్కడ వైఎస్ఆర్ చేతితో ఆర్థిక భరోసా అని చెప్పేసి ఇక్కడ మనకు కొయ్యూరుకు సంబంధించి మనకు ఈ అప్డేట్ అనేది విడుదల చేశారు. మహిళలు ఉంటే కనుక ఈ ప్రాంతానికి సంబంధించి వెళ్ళి మీరు రేపు బ్యాంకులకు అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏలూరుకు సంబంధించి ఇక్కడ మనకు పెంటపాడుకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేశారు. అలాగే కాళ్ళకు సంబంధించి కూడా అమౌంట్ అనేది విడుదల చేశారు. ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకులకు రేపు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే చేయూతతో మహిళలకు లబ్ధి అని చెప్పేసి పాలకొల్లుకు సంబంధించి అమౌంట్ కూడా విడుదల చేశారు. పాలకొల్లుకు వెస్ట్ గోదావరి అని సో ఈ పాలకొల్లుకు సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి రేపు మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అయితే అన్నమయ్య డిస్టిక్కి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ రాయచోటికి సంబంధించి కూడా అమౌంట్ అనేది విడుదల చేశారండి, మీరు కూడా బ్యాంకులకు రేపు వెళ్ళి తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఈ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి అమౌంట్లు అయితే విడుదల చేసేసారు. ఇప్పుడు నేను ఏవైతే ఊర్లు చెప్పానో వీళ్ళందరికీ అమౌంట్లు అయితే పడిపోయాయి, మీరు ఇప్పుడే పడిపోయినాయి కాబట్టి సో మీరు బ్యాంకులకు ఈరోజు వెళ్ళినా కానీ మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీరు రేపు వెళ్తారంటే రేపు కూడా మీరు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చండి. సో ఈ విధంగా నేను ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఎక్కడెక్కడ అమౌంట్ అనేది విడుదల చేశారని చెప్పేసి నేను పూర్తిగా మ్యాటర్ అనేది కలెక్ట్ చేసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను చేసిన కష్టానికి తప్పనిసరిగా మీరు ఒక లైక్ చేసుకొని తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో రేపు మనకు ఈ 1 వీక్ వరకు ఈ వారసవాలు జరుగుతాయి కాబట్టి చేతికి సంబంధించి ప్రతిరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ అమౌంట్ అనేది విడుదల చేశారు ఏంటని. సో మీకు అమౌంట్ పడి ఉంటే కనుక మీ డిస్టిక్ పేరు అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అమౌంట్ పడకపోయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఊరు అలాగే మీ యొక్క ఊరు అనేది ఏ జిల్లాకు వర్తిస్తుంది సో దానికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. తప్పనిసరిగా మీ ఊరికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. సో ఈ విధంగా ఎవరు ఏ యూట్యూబర్ అయినా ఇంత హార్డ్ వర్క్ చేసి వీడియో అనేది
ఆల్మోస్ట్ చేయరు. సో ఇప్పుడు దీనికి సంబంధించి నేను రీసెర్చ్ చేసి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ విడుదల చేశారు ఏంటి అని చెప్పేసి పూర్తి మ్యాటర్ కలెక్ట్ చేసి వీడియో అనేది చేశాను. వీడియో ఒకవేళ లెంత్ అయినా కానీ నో ప్రాబ్లం అండి, మీకు కావాల్సిన మ్యాటర్ అయితే దీంట్లో ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతి మూడో విడతకు సంబంధించి. ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నా కానీ నార్మల్ ఎవరైనా మహిళలు అప్లై చేసుకున్నా కానీ వీళ్ళందరికీ అమౌంట్ అనేది పడిపోయినాయి జిల్లాల వాళ్ళకి సంబంధించి. సో రేపు ఎవరికైనా రిలీజ్ చేస్తే కనుక తప్పనిసరిగా రేపు కూడా మరొక వీడియో అయితే చేసి తెలియజేస్తారు. మన వీడియోలు మీరు మిస్ కాకూడదు, మీరు తెలుసుకోవాలి చూడాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. సమ్టైమ్స్ యూట్యూబ్ ఇష్యూస్ కారణంగా వీడియో నోటిఫికేషన్ రావడం లేదు. సో తప్పనిసరిగా మన ఛానల్లోకి వెళ్ళి ఏ వీడియో వచ్చింది దేనికి సంబంధించి పెట్టారు దానికి సంబంధించి మీకు కావాల్సిన మ్యాటర్ మీరు అక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.